నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. సో రీసెంట్ టైమ్స్లలో మన హైదరాబాద్లో అయితే చాలామంది ఒక గోల్డ్ కలర్ కార్ని అయితే చూసుంటారు కదా, అండ్ చాలామంది నిజమైన గోల్డ్ కార్, నిజమైన గోల్డ్ కార్, మొత్తం గోల్డే ఉంది అందులో అని చాలామంది అపోహ పడుతున్నారు. సో ఆ కార్కి సంబంధించిన ఓనర్ సామ్రాట్ వకోడే అయితే మనతో ఉన్నారు. తనతో మాట్లాడి అసలు ఈయనకి గోల్డ్ అంటే ఎందుకు ఇష్టం, తనకి గోల్డ్ కలర్ కార్ ఎందుకు చేయించాల్సి వచ్చిందని తెలుసుకుందాం. హాయ్ వకోడే గారు. సో సార్, చాలామంది అనుకుంటా టోటలీ గోల్డ్తోనే చేయించారు అని చాలామంది అనుకుంటున్నారు. అసలు ఇది గోల్డ్ పైన ప్లేటింగ్ వేపించారా లేదంటే ఏం చేశారు సార్? అసలు యాక్చువల్గా ఇది గోల్డ్ లేదు, గోల్డ్ ర్యాప్. మన తెలంగాణలో ఎవరు చేయలేదు, చేసిన నేను. సో అంటే మాక్సిమం గోల్డ్ అంటే మనం జ్యువెలరీ వేసుకుంటాం, మీకు జ్యువెలరీ ఆల్రెడీ చూస్తున్నాం, మీకు జ్యువెలరీ అంటే కూడా ఇష్టం అని చెప్పేసి. అంటే గోల్డ్ కార్ ఎందుకు అనుకున్నారు, అంటే తెలంగాణలో ఫస్ట్ మీరే ఉండాలనుకున్నారా, లేదంటే బికాజ్ చాలామంది దుబాయ్ సైడ్ అక్కడ చాలామంది గోల్డ్ కార్స్, డైమండ్ కార్స్ ఉంటాయి, సో నెక్స్ట్ మీ దగ్గర డైమండ్ కార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అది చూడండి నెక్స్ట్ ఎప్పుడు. ఓకే, సో మీకు ఎందుకు ఇష్టం గోల్డ్? గోల్డ్ అంటే అది నాకు ఇష్టం అయిపోయింది ఇప్పుడు. అంటే ముందు నుంచి మీరు గోల్డ్ గోల్డ్ స్మిత్లో కానీ లేదా గోల్డ్ బిజినెస్ కానీ మీకు ఏమైనా ఉండిందా? బిజినెస్ అని ఏం లేదు, ఇష్టం, అందుకోసం తీసుకుంటున్నాను అంతే. ఎంత పడింది మొత్తం? ఇది కవర్ ఇంచ్ అని అంటున్నారు కదా, ఎంత పడింది సార్? ఇది 4-5-6 lakh అయింది. సో ఎక్స్పోర్ట్ చేయించారా లేకుంటే ఇక్కడే హైదరాబాద్ లో తెప్పించాను, మహారాష్ట్ర నుంచి. ఓకే, మహారాష్ట్ర నుంచి తెప్పించారు. సో మహారాష్ట్ర నుంచి తెప్పించిన తర్వాత ఎన్ని డేస్ పట్టింది సార్ ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి? 15 డేస్ అయింది మేడం. 15 డేస్? సో ఇంటీరియర్ గా కూడా ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది? ఇంకా ఇంటీరియర్ కాలే, ఇంకా ఇంటీరియర్ అయితే. ఓకే, ఇంకా ఎన్ని డేస్ లో మీరు పర్ఫెక్ట్ గా జనాల్లో తీసుకురాబోతున్నారు సార్? వస్తుంది కదా ముందుకు చెప్పలేండి. ఓకే ఓకే. సో నెక్స్ట్ మీరు చాలా ఇంటర్వ్యూస్లలో చాలా దగ్గరలో కూడా అన్నారు నాకు గోల్డ్ అంటే చాలా ఇష్టము, సో నెక్స్ట్ నేను డైమండ్ చేసే అవకాశం ఉంది అనేది అన్నారు. దాంట్లో ఎంత మటుకు నిజం ఉంది? ఎందుకంటే చూసే వాళ్ళు కూడా చాలామంది అనుకుంటున్నారు ఆయన గోల్డ్ చేయించాడు కదా నెక్స్ట్ మేబీ చేయిస్తారేమో అన్నట్టుగా అనుకుంటున్నారు. అది ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఎట్లా చేసిన తర్వాత నేను చెప్తా ఏదైనా. ఓకే, చెప్పను ఎవరికైనా అట్లా. సో మీకు మోడలింగ్ అండ్ ఇటు ఫిలిం సైడ్ కూడా చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి విన్నాము. మీరు ఒక కొన్ని రియాలిటీ షోస్లో కూడా కనిపించారు. సో ఆ ఫ్యాంటసీ ఏంటి సార్? ఇటు గోల్డ్ సైడ్ ఉంది, అటు మోడలింగ్ సైడ్ ఏంటి అది? ఇప్పుడు నాకు అనుకుంటే మీరు అన్ని ఇట్లాంటి పిచ్చి. నేను సో కైండ్ ఆఫ్ ఆల్ మిక్స్. సో ఒకసారి మాకు కార్ చూపిస్తారా, అంటే ఎలా ఉంటుంది, ఏంటి అసలు ఇది, ఎక్స్టీరియర్ పార్ట్ మాకు ఏంటి ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? ఇది ఇక్కడ మీ పేరు కూడా ఫుల్గా సామ్రాట్ వకోడే అని రాయించుకున్నారు. సో చెప్పండి సార్. దీనికంటే చాలా మతలబ్ స్ట్రగల్ చాలా అయింది దీనికి. ఓకే, అది తెచ్చినాక ఒక మేము 5 షీట్స్ తెచ్చినాం. ఓకే, దాని తర్వాత కూడా దీనికి పట్టలేదు, మళ్ళీ ఇంకో షీట్ తెప్పించినాం. ఎందుకంటే చిన్న చిన్న పని కదా, అది మొత్తం డ్యామేజ్ అవుతుందని చాలా ఇది అయింది. సరే, ఇప్పుడు ఇది గోల్డ్ కదా, అంటే బేసిక్గా మనం కొన్ని కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ కాబట్టి ఇది ఒక లేయర్ అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ ఫాయిల్ లాంటిదో అలాంటి ఫాయిల్, సో దీనిపైన వర్షం పడ్డా లేదా ఏదన్నా కొంచెం లైటిష్గా వాటర్ పడ్డా దానికి మన డ్యామేజ్ అవుతుంది? డ్యామేజ్ కాదు. ఓకే, సో మీరు పర్ఫెక్ట్గా అన్నీ సెట్ చేసుకునే చేసుకున్నారు. సో అంటే ఇది కాస్ట్ ఎంత పడింది? మొత్తం 5 lakhs వరకు పడిందండి. ఓకే, సో డిఫరెంట్ కాన్సెప్ట్తోనైతే సామ్రాట్ వకోడే గారు రావడం జరిగింది. అసలు చాలామంది గోల్డ్ అంటే ఓన్లీ జ్యువెలరీలో మాత్రమే ఉంటుంది అనుకుంటారు. సో ఆయన ఆ బ్యారియర్ని బ్రేక్ చేసేసి గోల్డ్ అంటే నేను ఏదైనా చేసుకోవచ్చు. సో సామ్రాట్ గారు, ఇప్పుడు గోల్డ్ ఇంట్లో ఉంటేనే చాలా భయంతో అని చాలా హడల్తోని ఉంటాము, అటువంటిది గోల్డ్ కార్ పెట్టుకున్నారు, ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు ఎలా చేస్తారు? యాక్చువల్గా మా జోలికి ఎవరు రారు. ఓకే, మళ్ళీ మా జోలికి ఎవరైనా వస్తే ఖర్చు పని ఇస్తాం. సో అంటే యూనో నా ఆ స్టామినా అంతే, అంత స్ట్రెంగ్త్ ఉంటే మాత్రమే ఇంత పెద్ద థింగ్ని వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి. ఖచ్చితంగా
చూసే జనాలకు కూడా కొత్తది. అండ్ ఎవరికైతే తెలియదో, చాలామంది ఏమనుకుంటారంటే గోల్డ్ అంటే అసలు ఏముంటుంది, గోల్డ్తో ఎవరైనా కార్ చేయించుకుంటారంటే ఆ ఫ్యాంటసీస్ చాలా రేర్ కేసెస్లో, ఎనీ యునీక్ పర్సనాలిటీస్కి మాత్రమే అలాంటి ఫ్యాంటసీస్ అయితే ఉంటాయి. సో సామ్రాట్ వకోడే గారు ముందు నుంచి చిన్నప్పటి నుంచే కార్స్, యూనో బైక్స్ అంటే చాలా ఇష్టం ఉండిందా మీకు? చాలా ఇష్టం. ఓకే, సో దానివల్లనే మీరు ఈ కార్ అనేది మోడిఫై చేశారు? ఎట్లా ఉన్నాయంటే చిన్నప్పటి నుంచే ఒకటే ఉంటుంటే, ఏదైనా చేస్తే యాంటీకే ఉండాలి, ఎవరి దగ్గర ఉండదు మన దగ్గర ఉండాలి, యూనిక్ యూనిక్. ఓకే, సో అలాంటి పర్సనాలిటీ మీకు ఇష్టం అంటే ఎప్పుడు ఏది చేసినా ఏనే యూనిక్ ఉండాలి. సో మనం కార్ లోపల అయితే ఉన్నాము. సో యాక్చువల్లీ అప్పటి నుంచి ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను అండి, 555 అంటే 5 మీ లక్కీ నంబరా? ఇప్పుడు అదే అనుకోండి, మీ లక్కీ నెంబర్ అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ఉంటుంది అంటే, ఇప్పుడు సపోజ్ ఒకరికి నాకు 3 ఇష్టం అనుకోండి, దానికి ఒక ఇష్టం ఉంటుంది అంటే ఏదన్నా ఆ పని మూడోసారి చేస్తే వర్కౌట్ అవుతుంది, లేదా రెండోసారి చేస్తే వర్కౌట్ అవుతుంది, అలా మీకు ఏమైనా 5తో ఏమైనా ఫ్యాంటసీ ఉందా? అదే 5 నాకు లక్కీ ఉంది. లక్కీ ఉందా? ఓకే, ఏమన్నా స్వీట్ మెమరీ విత్ 5 లక్కీ నెంబర్ అది ఉంటుంది, ఏదన్నా ఒకటి చెప్పండి మా వ్యూస్ కోసం. అది చిన్నప్పటి నుంచి 5 అంటే ఇష్టమే అనుకోండి. ఓకే, మైండ్లో అదే 5 నెంబర్ ఉండాలని. ఓకే ఓకే, సో అంటే చాలామంది 5ని కొంతమంది తీసుకోవడానికి చాలా ఆలోచిస్తారు, మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్, ఎందుకంటే చాలా రేర్ కేసెస్లో 5ని చూస్ చేసుకుంటారు, 1, 9, 3 లేదా ఈ నెంబర్ చూస్ చేసుకుంటే. మీరు 5 చూస్ చేసుకుని మీరు లక్కీ నెంబర్ అదేనా? మెయిన్ రీజన్ ఓకే. సో పేరెంట్స్ వాళ్ళకి కూడా ఆ లక్కీ నెంబర్ అలా ఏమన్నా వర్కౌట్ అయింది? ఓకే, అంటే ఫ్యామిలీ పరంగా 5 నెంబర్ వర్కౌట్ అయింది మీకు? ఓకే ఓకే. సో సార్ ఇంటీరియర్గా కార్ లోపల ఫీచర్స్ ఎలా ఉంటున్నాయి అంటే, మీరు నార్మల్ ఇది బెంచ్ కార్ టైప్లో ఉంది, దీని లోపల ఫీచర్స్ చూస్తుంటే కొంచెం డిఫరెంట్ మోడల్ ఉంది, సో ఏ మోడల్ లాగా చేయించాలనుకుంటున్నారు? ఇప్పుడు దీనిది మొత్తం ఇంటీరియర్ ఉంది కదా, రేంజ్ రోవర్ లాగా వచ్చేస్తుంది, మా డిజైనర్ మొత్తం సెట్ చేసిండు, ఇచ్చేసేయాలి వాళ్ళకి. సో లోపల కూడా ఏమైనా గోల్డ్ పెట్టించే అవకాశం ఏమైనా ఉందా? గోల్డ్ అని కాదు, మొత్తం చూడండి అప్పుడు ఎట్లా అయితే. ఓకే, సో ఇంకా దీని ఇంటీరియర్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు, జస్ట్ ఇంకొంచెం మాడిఫై ఇంకా చాలా ఉంది అంట. అండ్ ఇక్కడ చూడవచ్చు మనం అన్ని కార్స్లలో మ్యాక్సిమం ఇక్కడ మనం అయితే స్క్రీన్స్ ఏదో పెట్టుకుంటామో అలా ఉన్నాయి, అండ్ ఎవ్రీథింగ్ యునో ఇది మ్యాక్సిమం ఆఫ్ ద థింగ్ మొత్తం ఆటోమేటిక్ ఉంది, కానీ ఇది రేంజ్ రోవర్ టైప్లో మొత్తం దీన్ని మాడిఫై చేస్తున్నారంట. సో చూడాలి మరి మొత్తం మాడిఫై అంతా అయిపోయిన తర్వాత ఆ లుక్ ఎలా ఉంటుంది ఏంటంటే, చాలా సస్పెన్స్లో పెడుతున్నారు అంటే, ఆయన గోల్డ్ ప్లేటింగ్ చేపిస్తారా మళ్ళీ ఇక్కడ కూడా, లైక్ యూనో గోల్డ్ ఫాయిల్ ఏమైనా వేపిస్తారనే చెప్పట్లేరు. గోల్డ్ ర్యాప్ చేస్తాము, గోల్డ్ కాదు, గోల్డ్ కాదు, చాలా మంది జస్ట్ అదొక యూనో మనము ఫుడ్స్లలో కూడా పైన ఫాయిల్ లాంటిది వేస్తూ ఉంటాం కదా, సో అలాంటిదే చాలా మంది అంటే రూమర్ స్ప్రెడ్ చేయడం కూడా జరుగుతుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా జరుగుతుంది. సో వాళ్ళకు ఒకసారి మీ భాషలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భాషలో అంటే ఇప్పుడు ఎవరికి తెలియదు కదా, వాళ్ళు ఏదో ఒకటి చెప్పొచ్చు, ఎవరు కష్టపడి స్ట్రగల్ చేసి మన డ్రీమ్ కంప్లీట్ చేస్తారు కదా, వాళ్ళకి తెలుసు ఇది ఏముంది. ఎవరికి ఏం లైఫ్లో ఏం చేయకుండా ఇంట్లో దగ్గర కూర్చొని 4 మందికి తీసుకొని వేరే వాళ్ళ మీద కమెంట్స్ పెట్టి అది వాళ్ళకి అంతే అలవాటు, ఇంకా వాళ్ళు అక్కడే ఉంటారు లైఫ్లో, ముందుకు వెళ్ళరు. నేను చూస్తున్నా, నేను చాలా స్ట్రగల్ చేస్తా ఇక్కడ దాకా వచ్చినా కదా, నాకు తెలుసు అది, వాళ్ళకి ఏం తెలుసు అదే నేను చెప్పాలి. చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళకే ఆ బాధ అనేది ఏంటిదనేది తెలుస్తుంది, కానీ వాళ్ళు అక్కడ ఫోన్లో జస్ట్ టైప్ చేస్తూ ఉండడానికి వాళ్ళకి అంత స్ట్రగుల్ ఏం పట్టదు ఖచ్చితంగా, అదైతే కరెక్టే. సో ఎవరైనా కూడా ఒక పర్టికులర్ మనిషిని జడ్జ్ చేసే ముందు మీరు ఆలోచించి జడ్జ్ చేయాలని చెప్పేసి అక్కడికి అందరూ చెప్తున్నారు, ఇప్పుడు సామ్రాట్ గారు కూడా చెప్పేశారు. సో సరే, ఇప్పుడు మీరు తెలంగాణలో ఐకానిక్ మోడల్ అనే ఆ ట్యాగ్ అయితే మీకు వచ్చేసింది, సో ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ యూనో స్ట్రగుల్ చేసి వచ్చానని చెప్పి మీరే చెప్తున్నారు, అంటే ఎలా ఈ స్టేజ్ వరకు రావడానికి ఎంత కష్టపడ్డారు మీరు? చాలా కష్టపడ్డా, అది చాలా కష్టపడ్డా, ఇంకా చాలా కష్టపడుతున్నా, ఇంకా చాలా లైఫ్లో అచీవ్మెంట్ ఉన్నాయి, ఇంకా చేయలే, చేస్తూనే ఉంటా లైఫ్లో. ఓకే, సో యూఆర్ హ్యాపీ ప్రజెంట్ అయితే, జస్ట్ ఆ ట్రోలింగ్ ఒకటి విషయం పక్కకు పెడితే మిగతా అన్ని విషయాలు చాలా హ్యాపీ ఉన్నా. ట్రోలింగ్ అయితే ఇంకా చేయని వాళ్ళు, వాళ్ళ పని అంత ట్రోలింగ్ చేసేవాళ్ళది, మన పని మనకి చేయాలి అది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వాళ్ళు చేయకపోతే మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోం, కరెక్ట్, వాళ్ళు ఉండాలి మన ఇంకా అదే. సో అలాంటి వాళ్ళు లేకపోయినా కూడా మనల్ని అంత మోటివేట్ చేసే వాళ్ళు ఉంటారు, ఎందుకంటే పాజిటివిటీ అంత మోటివేట్ చేయదు ఖచ్చితంగా, అదైతే కరెక్ట్. నాకు ఒక ఆయన ఏం చెప్పిందంటే, ఈ కార్లో నువ్వు కూసలేవని ఒక టైంలో చెప్పిండు.
అది కూడా అది ఏం సెంట్రో ఏదో కారు ఉండే అప్పుడు. నేను ఒకటే ఆయనకి మాట చెప్పినా, మనిషికి నువ్వు ఏది మనిషికి చిన్నగా అనుకోకు, ఎవరైనా ఏమైనా చేసుకోవచ్చు. ఒక టైం వస్తుంది నేను పెద్ద కారు తీసుకుంటా దాంట్లో నీకు కూర్చోపెట్టా, ఆయన కూర్చో కూడా పెట్టిన. ఓకే, సో అప్పుడు ఆయన ఏమన్నారు, ఏమంటారు ఆయన? ఇంకా నోట్లకెళ్ళి మాటలు రాలేవు బాబు ఆయన కూడా. నేను ఎవరికి చూపాను అరే నాకు ఇది ఉంది అది ఉంది అని, నేను లైఫ్లా మాటలు చెప్పను, పని చేస్తా దాని మీద, నా దగ్గర అది ఉంది. ఓకే ఓకే, అందరూ అదే చేయాలి కదా, పెద్ద మాటలు ఎవరైనా చెప్పొచ్చు కానీ పెద్ద పని చేయాలి, అది నాకు ఉంటుంది. ఈవెన్ కార్లో కూడా గోల్డ్ని మనం పెట్టొచ్చు అని చెప్పేసి చెప్పడం ఆయన ప్రూవ్ చేశారు యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సామ్రాట్ గారు, అండ్ మీరు చాలా విలువైన టైం, మీరు చాలా బేసిక్గా చాలా బిజీగా ఉంటారు ఆయన. సో మన క్యూబ్ టీవీ ప్రేక్షకుల కోసం ఆయన ఆయన పర్సనల్గా టైం తీసుకొని మరి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ వకోడే గారు. సో చూసారు కదా, ఒక్కసారి ఈ కార్కి సంబంధించి మొత్తం నేను ఎప్పుడే చెప్తాను. ఈ ప్లేటింగ్ ఏదైతే ఉందో, మనకి ఫాయిల్ ఉంటుంది కదా సార్ చెప్పినట్టు, ఎప్పుడైతే మనం గోల్డ్ ఫాయిల్స్ ఉంటాయో ఒక 6 ప్లేట్స్ వరకు 6 షీట్స్ వరకు తీసుకొచ్చి దీనిపైన అయితే వేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ సమ్రాట్ గారు. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో, ఇంకోసారి మళ్ళీ కలుస్తాను. నేను కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.